ప్రజా చైతన్య న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం కావడంతో వైసీపీలో జోష్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో కుంగిపోయిన పార్టీ శ్రేణులు తాజా విజయంతో పండగ చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించడంతో బొత్స గెలుపు నిర్ణయమైపోయినట్లే ఇండిపెండెంట్ నామినేషన్ ఒకటి దాఖలైంది. వారు ఉపసంహరించుకుంటే బొత్స ఏకాగ్రీవం అయినట్టే. బొత్సను అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ జగన్ అనూహ్యంగా నిర్ణయం తీసుకుని కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ వ్యూహాలను దెబ్బతీశారు. పార్టీ భవిష్యత్పై ఫోకస్ చేసిన జగన్, తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించిన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పించాలని జగన్ అనుకుంటున్నారు. ఆ స్థానంలో బొత్స సత్యనారాయణకే బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలను ఆయనకే కట్టబెట్టాలని జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర వాసులకే బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్న ధర్మిలా బొత్స అయితేనే పార్టీని ముందుకు నడిపించగలరని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. తమ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి మొన్నటి ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో తీవ్రంగా విఫలమయ్యారు. మొక్కుబడిగా విశాఖ వెళ్లి వస్తున్నారే తప్ప పార్టీకి ఒరిగిందేమీ లేదనేది పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. పైగా ఆయన మాటను ఎవరూ లెక్క చేయడం లేదు. ఒకనొక దశలో ధర్మాన స్వయంగా ఆ రెడ్డి ఈ రెడ్డి అని మా ఉత్తరాంధ్ర మీద పెత్తనం చేయడానికి వాళ్ళెవరు అంటూ పబ్లిక్ మీటింగ్లో అసహనం వెళ్ళగక్కారు. వైవీ సుబ్బారెడ్డికి వయస్సు కూడా మీద పడ్డంతో ఆయన్ను తప్పించాలని చూస్తున్నారు. ఆయన్ను పార్టీ ఆఫీస్కు పరిమితం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైవీ సుబ్బారెడ్డి కన్నా ముందు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉత్తరాంధ్రకు పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు. ఆయన్ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో పాటు ఆయన నియంతృత్వ విధానాలపై 3 జిల్లాల ప్రజాప్రతినిధులు జగన్కు ఫిర్యాదులు కూడా చేశారు. అసలే పార్టీ అధికారంలో కూడా లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీ తిరిగి పునర్వైభవం పొందాలంటే బొత్సనే సమర్థుడైన నాయకుడని జగన్ నమ్ముతున్నారు. 2019కి ముందు కూడా ఆయన నాయకత్వంలోనే ఉత్తరాంధ్రలో పార్టీ ఘన విజయం సాధించింది. విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు శ్రీకాకుళంలోనూ 2 స్థానాలను మాత్రమే కోల్పోయింది. బొత్స అయితేనే స్థానిక ప్రజలు నాయకుల అవసరాలను బట్టి నడుచుకుంటారని జగన్ విశ్వసిస్తున్నారు. బాబాయిని జగన్ అభినందించి ప్రమోషన్ ఇస్తారనుకుంటే ఇలా బాధ్యతల నుంచి తప్పించి డిమోషన్ ఇస్తారా అని పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.